ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టరీస్ అంటే అందరికీ ఆసక్తే మరికొందరికి వాటిని ఛేదించడం అంటే మరీ ఇష్టం అయితే మిస్టరీస్ అన్నిటిని ఛేదించలేమేమో అనే సందేహం కొన్నిసార్లు కలుగుతుంది ఈ విశ్వం అనేదే అనేక సమాధానం లేని ప్రశ్నలకు ఓ నిలయం మిస్టరీస్ ఎన్నిటినో ఇందులో గమనించవచ్చు అటువంటి ఆసక్తికరమైన మిస్టరీస్ లో ఏడింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ది హమ్ మెక్సికోలోని తావోస్ నగరంలో ప్రజలకు ఓ హమ్ వినిపించేది అయితే అందరికీ కాదండోయ్ కేవలం 2% మందికి మాత్రమే ఈ హమ్ వినిపించేది దాన్ని వింటూ ఉంటే వారికి చిరాకుగా అనిపించేది వెంటనే ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని అనుకున్నారు ఆ హమ్ కి ఫుల్ స్టాప్ పెడదామని అనుకున్నారు అయితే ఆ హమ్ ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం తెలుసుకోలేకపోయారు శాస్త్రవేత్తలు కూడా ఈ శబ్దం గురించి సమాధానం చెప్పలేకపోయారు ఈ శబ్దానికి కారణం కనిపెట్టలేకపోయారు కొందరి కథనం ఏంటంటే ఈ శబ్దం వినిపిస్తోందని చెప్తున్న వారు ఓ మానసిక వ్యాధి అంటే హిస్టీరియాతో ఇబ్బంది పడుతున్నారని కాబట్టి వారికి శబ్దం వినిపిస్తున్నట్టు భావన కలుగుతోందని నిజానికి అటువంటి శబ్దమేం రావటం లేదని చెప్తున్నారు మరికొందరేమో అంతు తెలియని శక్తి అనేది ఈ సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తోందని చెబుతున్నారు అయితే ఈ హమ్ అనేది ఈ ప్రాంతానికే పరిమితం కాలేదు అమెరికా లండన్ యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా వంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి హమ్ వినిపించడం జరుగుతోంది మరి ఆ ప్రాంతాల్లో నివసించే వారందరినీ కూడా హిస్టీరియా బాధితులని అనలేంగా ఫెయిరీ రింగ్స్ వీటినే పిక్సీ రింగ్స్ లేదా ఎల్ఫ్ రింగ్స్ అని కూడా అంటారు ఇవి ఎంతో మిస్టీరియస్ గ్రాస్ ల్యాండ్స్ లోనే వీటిని గమనించగలుగుతాం వీటికి సంబంధించిన ఆసక్తికర విషయం గురించి ఇప్పుడు తెలుసుకోవాలి ఇక్కడ మష్రూమ్స్ పర్ఫెక్ట్ సర్కిల్ రూపంలో ఏర్పడతాయి వీటి ప్రత్యేకత ఇది దీని గురించి కొన్ని ఆసక్తికర కథనాలున్నాయి కొందరేమో దేవకన్యలు ఇక్కడ నృత్యం చేస్తారు కాబట్టి మష్రూమ్స్ ఇలా ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు ఈ మష్రూమ్స్ సర్కిల్ మధ్యలోని ప్లేస్ అనేది అత్యంత ప్రమాదకరమైందని అలాగే పాయిజనస్ కూడా అయ్యి ఉండవచ్చని అంటున్నారు ఆ మధ్యలో నించుంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు అలాగే ఆ మష్రూమ్ను తీసుకోవటానికి ప్రయత్నిస్తే కూడా ప్రమాదకరమని చెబుతున్నారు ఇంకొందరేమో ఆ మష్రూమ్స్ మధ్యలో దయ్యాలు అలాగే ఆత్మలు తచ్చాడుతూ ఉంటాయని ఆ సర్కిల్లోకి వెళ్తే ప్రాణాలను తీసేస్తాయని అంటున్నారు వాటి గ్రూప్లోకి కలిపిస్తాయని అంటున్నారు ఈ మష్రూమ్ సర్కిల్స్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా అనేక పరిశోధనలు చేశారు అయినా ఏ సంగతి ఇంకా తేల్చలేదు ఈ మష్రూమ్స్ మిస్టరీని సాల్వ్ చేయలేదు ఇవి గుండ్రటి షేప్లో ఎందుకు ఏర్పడ్డాయి ఈ మష్రూమ్స్ మధ్య సర్కిల్లో అతీంద్రియ శక్తి ఏదైనా ఉందా అనే ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే మిగులున్నాయి భవిష్యత్తులో దొరికే అవకాశాలున్నాయేమో చెప్పలేము జైంట్ స్టోన్ స్పియర్స్ ఇవి కోస్టారికాలో ఉన్నాయి దాదాపు 300కు పైగా ఉన్నాయి వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి పెద్దగా అలాగే గుండ్రంగా ఉంటాయి కొన్ని రాళ్ళు దాదాపు 16 టన్నుల బరువు వరకు ఉంటాయి వీటిని గుండ్రంగా ఎవరు చెక్కారు అసలు ఎలా చెక్కగలిగారన్న ప్రశ్నలు మిస్టరీగానే మిగిలాయి వీటిలో చాలా మటుకు రాళ్ళన్నీ గ్రాండియోరైట్తో తయారు చేయబడ్డవి మరికొన్నేమో శాండ్ స్టోన్ అలాగే లైమ్ స్టోన్తో తయారు చేయబడ్డవి ఈ రాళ్లకు సంబంధించి ఒక నమ్మకం ప్రచారంలో ఉంది అదేంటంటే ఇవన్నీ ది లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్కు చెందినవని అంటారు ఈ రాళ్ళనేవి ఆ సిటీ మునిగిపోతున్నప్పుడు బయటకు తేలి ఉంటాయని అంటున్నారు వీటిని ఆ నగరానికి చెందిన పూర్వీకులు తయారు చేసి ఉంటారని భావిస్తున్నారు మరికొందరేమో గ్రహాంతర వాసులు వీటిని ఏర్పరచుకొని ఉండుంటారని వారు ఆ ప్లేస్కి మళ్ళీ రావటానికి గుర్తుగా వీటిని ఇక్కడుంచి ఉంటారని కూడా ఇంకొక కథనం ప్రచారంలో ఉంది శాస్త్రవేత్తలు ఈ విషయంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు వాటి ఫలితం వచ్చాక అసలు విషయం తెలిసి మిస్టరీ ఛేదింపబడుతుంది అనేక సంవత్సరాలుగా ఈ రాళ్ల మిస్టరీ గురించి రీసెర్చ్లు జరుపుతున్నారు ఒక్క విషయాన్ని మాత్రం తెలుసుకోగలిగారు ఇవి కొన్ని వేల సంవత్సరాల పూర్వం తయారు చేయబడినవని తెలుసుకోగలిగారు అయితే ఎన్ని వేల సంవత్సరాల పూర్వమో మాత్రం నిక్కచ్చిగా చెప్పలేకపోతున్నారు బైగాన్ పైప్స్ ఇవి చైనాలోని మౌంట్ వేగా అనే కొండపై ఉన్నాయి ఈ కొండపై ఉన్న కొన్ని వింత వస్తువులను 2000 సంవత్సరంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆ వస్తువులు మరేంటో కాదు అవి కొన్ని పైప్స్ ఈ పైప్స్ అనేక సైజులలో ఉండటాన్ని మనం గమనించవచ్చు అతిపెద్ద కొండరాయిలో వీటిని దాచారు రాయిని తొలచి వీటిని అందులో జాగ్రత్తగా అమర్చారు అనేక సంవత్సరాల నుంచి ఇవి ఈ రాయిలోనే ఉన్నాయని రీసెర్చ్లో తేలింది 30%
కాల్షియం ఆక్సైడ్, సిలికాన్ ఆక్సైడ్ అలాగే ఐరన్ లని కలిపి వీటిని తయారు చేశారని తెలుస్తోంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే వీటిని తయారు చేశారని స్పష్టమైంది. అయితే ఈ పైప్స్ ను ఆ కొండరాయిలో అమర్చడం అంత సులువేమీ కాదు. పిరమిడ్స్ ను కట్టేందుకు ఉపయోగించిన టెక్నాలజీని ఇక్కడ వినియోగించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ టెక్నాలజీని ఇక్కడ వాడారేమోనని చాలా మంది నమ్ముతున్నారు. అదే వాస్తవమై ఉంటే పిరమిడ్స్ నిర్మాణంలో చెయ్యి తిరిగిన వారే ఈ పైప్స్ ను ఈ రాళ్లల్లో అమర్చి ఉండుంటారని భావించవచ్చు. అసలు పైప్స్ తో పిరమిడ్స్ తయారు చేసే వారికి ఉన్న పనేంటి? చైనాలోని ఓ కొండ మీద వీటిని ప్లేస్ చేయాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న సమాధానం కోసం ఎదురు చూస్తోంది. ఒకవేళ పైప్స్ అన్ని ఒకే సైజులో ఉంటే ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందేమోనని భావించవచ్చు. ఇక్కడ పరిస్థితి పూర్తిగా విరుద్ధం. కొన్నేమో టూత్ పిక్ సైజులో ఉన్నాయి, మరికొన్నేమో భారీగా ఉన్నాయి. 20 అలాగే 30 అడుగుల పొడవున్న పైప్స్ కూడా ఉన్నాయి. ఇలా వివిధ రకాల సైజులలో పైప్స్ ను ఏ అవసరం కోసం తయారు చేశారన్న విషయంపై రీసెర్చ్లు చేస్తున్నారు. ఈ పైప్స్ మిస్టరీని సాల్వ్ చేసేందుకు చైనీస్ శాస్త్రవేత్తలతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలందరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఈ విషయానికి సంబంధించి ఎటువంటి క్లూ కూడా లభించలేదు. నాగా ఫైర్ బాల్స్. ఒక నదిలో నుంచి అర్ధరాత్రి సమయంలో వింతైన లైట్ బాల్స్ పైకి రావటం జరుగుతోంది. ఆ నది సౌత్ ఈస్ట్ ఆసియాలో ఉంది. ఆ నది పేరు మెకాంగ్. ఈ లైట్ బాల్స్ అనేవి ఎంతో ఎత్తుకు ఎగిరి గాల్లో కలిసిపోవటాన్ని గమనించారు. ఇవి చాలా ఎత్తుకు ఎగురుతాయట, మరికొన్నేమో కొంత ఎత్తు వరకే వెళ్లి గాల్లో కలిసిపోతాయట. కొన్ని లైట్ బాల్స్ ముదురు ఎరుపు రంగులో ఉంటాయి, మరికొన్ని లేత ఎరుపు రంగులో ఉంటాయి, ఇంకొన్ని లేత గులాబీ రంగులో ఉంటాయి. అయితే ఎక్కువగా ఎరుపు రంగువే కనిపించడంతో వీటికి నాగా ఫైర్ బాల్స్ అని పేరు. వీటి సైజులలో కూడా తేడాలున్నాయి. కొన్ని అతి చిన్న సైజులో ఉండగా మరికొన్ని బాస్కెట్ బాల్ సైజులో ఉంటాయి. వీటికి ఓ కథనం ఉంది. అదేంటంటే ఈ నీటిలో మిస్టీరియస్ గ్యాసెస్ ఉన్నాయని, అవి రిలీజ్ అయినప్పుడు ఫైర్ బాల్స్ ఈ విధంగా ఏర్పడుతున్నాయని అంటున్నారు. మరికొందరేమో ఒక యుద్ధ ట్యాంక్ అనేది ఈ నదిలో ఎప్పటి నుంచో ఉందని, దాని నుంచి వచ్చే బుల్లెట్స్ చిన్న చిన్నగా పేలుతూ ఆకాశం వైపు వెళ్తున్నాయని అంటున్నారు. అయితే ఇక్కడే మరిన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బుల్లెట్స్ వంటివైతే సడన్ గా గాల్లో మాయమైపోవడం ఏంటి? అలాగే కొన్ని పెద్ద సైజులలో ఎలా ఉండగలుగుతాయి? పోలార్ సిస్టర్స్. ఇంగ్లాండ్ లోని పోలార్ ఫ్యామిలీలో ఓ విషాదం జరిగింది. ఆ కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు, 6 ఏళ్ల జొహానా అలాగే 11 ఏళ్ల జాక్వెలిన్ కార్ యాక్సిడెంట్ కు గురయ్యారు, ప్రాణాలు వదిలారు. చర్చ్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. వారి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారు. ఆ తర్వాత కొన్నేళ్లకు వీరి తల్లి మళ్లీ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. వాళ్ళిద్దరికి జెనిఫర్ మరియు జీనియా అని పేరు పెట్టారు. జాక్వెలిన్ కు పుట్టుమచ్చలున్న ప్రదేశాల్లోనే జెనిఫర్ కి కూడా పుట్టుమచ్చుంది. ఇది గమనించిన వారి తల్లిదండ్రులు ఇది కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చని భావించారు. కానీ పెద్దగా ప్రాధాన్యతనివ్వలేదు. అయితే పిల్లలిద్దరూ పెద్దవుతున్న కొద్దీ వారి ప్రవర్తన ఆశ్చర్యకరంగా ఉండేది. అంతకుముందు వీరెప్పుడు ఆడుకోని ప్రదేశాలలో ఆడుకుంటామని గొడవ చేయటం, అలాగే అంతకుముందు చూడని వస్తువులు కావాలని మారాన్ చేయటం చేసేవారు. అయితే ఆ ప్రదేశాలు అలాగే ఆ వస్తువులను ఇంతకు ముందు పిల్లలకు, అంటే జొహానా అలాగే జాక్వెలిన్ కు తెలిసినవే. వారు వాటితో ఇష్టంగా ఆడుకునేవారు. వారు ఇంతకు ముందు వెళ్లిన పార్కులకే ఇప్పుడు వీరు కూడా వెళ్లి ఆడుకోవటం ప్రారంభించారు. దాంతో వీరి ప్రవర్తనను గమనించడం ప్రారంభించిన తల్లిదండ్రులు జొహానా జాక్వెలిన్ లా పునర్జన్మలే ఈ ఇద్దరు పిల్లలని నమ్మటం మొదలుపెట్టారు. మరి ఈ విషయాలను సైన్స్ తేలిగ్గా నమ్మదన్న విషయం తెలిసిందే. అయితే వీరి తల్లిదండ్రులు మాత్రం జొహానా జాక్వెలిన్లు తిరిగి వచ్చారని గట్టిగా నమ్ముతున్నారు. వాకింగ్ రాక్స్. వీటిని సైలింగ్ స్టోన్స్ అని కూడా అంటారు. ఈ రాళ్లలోని ప్రత్యేకత ఏంటంటే ఇవి వాటంతటా అవే కదలటం జరుగుతుంది. అవి కదిలేటప్పుడు ట్రాక్ ను గీస్తాయి కూడా. ఇవి కాలిఫోర్నియాలో ఉన్నాయి. రేస్ ట్రాక్ ప్లాయలో వీటిని గమనించవచ్చు. ఇవెందుకు కదులుతున్నాయి అని తెలుసుకునేందుకు అనేక రీసెర్చ్లు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే మంచు ఆ రాళ్ల కింద రాత్రిపూట ఏర్పడుతుంది. ఉదయాన్నే ఎండ కాసే సమయంలో ఆ మంచు కరగటం ప్రారంభమవుతుంది. దాంతో ఈ రాళ్లు ముందుకు కదలటం జరుగుతోంది. అయితే కొందరు వీటిని నమ్మట్లేదు. మంచు రాయికి నాలుగు వైపులా ఏర్పడాలి, కానీ రాయి కిందనే ఏర్పడటంలో అర్థం లేదన్నది వారి వాదన. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. రాయి కదలకుండా అలాగే ఉన్నప్పుడు మంచు ఆ రాయి కిందకు చేరే ఆస్కారం ఎలా ఉంటుంది? ఈ వాదనతో కొందరు ఏకీభవిస్తూ ఉంటే మరికొందరు ఏకీభవించట్లేదు. కాబట్టి ఈ రాళ్ల కదలిక అనేది అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ విషయంపై పలు రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. ఇందుకు అసలు కారణమేంటో ఎప్పటికి తెలుస్తుందో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి విశేషాలు. వీటిలో మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన విషయం గురించి మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలానే మీ కామెంట్స్ అన్ని మేము చదువుతాం. మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకెంతో అవసరం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.